ప్రధానమైన శ్లోకం కర్మయోగ నుంచి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్తు అకర్మణి జాగ్రత్తగా వినండి కర్మణ్యేవా అధికార కర్మల్ని ఆచరించడం మీదే నీకు అధికారం ఉంది అంటే నువ్వు ఏ పని అయితే తీసుకున్నావో దాన్ని సిన్సియర్గా చేయి ఇందాక చెప్పాను పనిని సిన్సియర్గా చేయి పనిని ఎంజాయ్ చేస్తూ చేయి పనిని వాచి చూస్తూ చేసుకోకు పనిని లోకక్షేమం కోసం చెయ్యి పనిని పరమాత్మ ఇచ్చిన శక్తిని వినియోగిస్తున్నాననే ఆనందంతో చేయి ఇవన్నీ నిజాలు ఇవన్నీ నా అకౌంట్లో పట్టలేదు కదా ఎందుకు చేయాలి అనే విత్డ్రాయల్ టెండెన్సీలో ఉండకు ఎంత ప్రాక్టికల్ తెలుసా అండి ఇది పని చేయడం కూడా మీ 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 చేతిలో లేదండి అది మీరు నిన్న ప్లాన్ చేశారు ఇంటర్వ్యూ ఎక్కడ జరిగింది ఇవాళ జరిగింది నిన్న నేను ప్రిపేర్ అయ్యా ఎందుకో జరగలేదు అది అదే కాదు అదే పర్లేదు ఇదేనే ఇదని కాదు వేరే చోటకి ఎక్కడికో వెళ్దాం ఉన్నారు ఒక ఇంటర్వ్యూకి వెళదాం అనుకున్నారు దారిలో ఏదో జరిగింది వెనక్కి తిరిగి వచ్చారు ఇప్పుడు ప్లానింగ్ ఏమైంది జరగలేదు అంటే మీ చేతుల్లో ఉన్నట్టు అది అందుకని ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికము అనేది ప్రతిదీ నేను అందుకని నేను అనేది లేదండి భగవద్గీత చదివితే ఏం వస్తుందంటే మన డిక్షనరీలోంచి నేను అనే పదం పోతుంది నాది అనే పదం పోతుంది పోవాలి ఎందుకు పోవాలంటే నేను శాశ్వతం కాదు నాది శాశ్వతం కాదు రెండు పోయేవే కాబట్టి యదృశ్యం తన్నస్యం నేను అనుకున్న ప్రతిదీ రాలిపోవాల్సిందే నేను బాధపడ్డాను గారు బాధపడితే వస్తుంది ఆవిడ టైం అదే ఆవిడ వెళ్ళిపోయింది అంతే దానికి ప్రిపేర్డ్గా ఉండటం అదేదో పోయిందని భగవద్గీత చదివితే ఆత్మహత్యలు ఉండవు మెంటల్ స్టబర్నెస్ ఉంటుంది సో వాట్ ఫస్ట్ క్వశ్చన్ సరే ఓకే వాట్ నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి అంతే తప్ప నేను కూడా చచ్చిపోతా ఇవాళ ప్రతివాడు ఆత్మహత్య ఏంటండి భగవద్గీతలు చదివితే ఆత్మహత్యలు ఉండవు పది మార్కులు తక్కువ వస్తే తెలంగాణ పిల్లలు మన పిల్లలు చచ్చిపోతారా ఎంత దారుణం ఉండేది తల్లిదండ్రులకు ఎంత 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 అవమానం ఎంత ఎంత ఆక్రోషం ఉండేది ఒక జీవితం మొత్తం మీరు తీసుకున్న స్పాట్లో నిర్ణయానికి ఒక జీవితం మొత్తం తల్లిదండ్రులకి నిన్ను కన్నా పాపానికో పుణ్యానికో నీ తల్లిదండ్రులకి ఇచ్చే పనిష్మెంటా నో చచ్చిపోకూడదు చచ్చే చచ్చిపోయి సాధించాలని అనుకోవద్దు దయచేసి చచ్చే ముందే సాధించి చచ్చిపోండి అది మీరు ప్రపంచంలో ఉండిపోతారు చావడం ఖాయం కానీ ఏదైనా సాధించి చచ్చిపోండి మా ఇంతటి గొప్పవాడు మా ఫ్యామిలీలో ఉన్నవాడు మేము ఎందుకంటే మా దేశ సరిహద్దుల్లో కాపలా ఉండి మన 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 తెలంగాణ పిల్లవాడేనా పిల్లవాడైనా అతను అతను కేసీఆర్ గారు కూడా వెళ్ళి సంతోష్ ఆయన ఇంటికి వెళ్ళి ఇచ్చారు కదా ఒక వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్థిక పారితోషికంతో వాళ్ళని గౌరవించారు కదా ఇప్పుడు ఏంటి చెప్పండి మరణానికే పంపించారు వాళ్ళ తల్లిదండ్రులు అక్కడుంటే ఏదో రోజు యుద్ధం వస్తే పోవాల్సిందే అప్లికేషన్లో సైన్ తీసుకునేది కూడా అదే కదా హాస్పిటల్లో మీరు బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా సైన్ తీసుకుని ఒకటి ఒకవేళ ఏదైనా అయితే మాది బాధ్యత కాదు అవి ఇదే కదా దానికి తెగించే వెళుతున్నాం కదా అలాంటి అలా అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే బాధపడుతున్నా కూడా దేశం కోసం వెళ్ళిపోయాడు రా ప్రపంచం అంతా నా కొడుకుని గౌరవిస్తోంది ప్రపంచం అంతా తరలి వాడిని ఎప్పుడు మనం చూడలేదు ఇప్పుడు ఆ ఉండే ఏరియాలో వెళ్ళిపోయిన వాడిని ఎప్పుడు చూడలేదు ఇప్పుడు శవంగా మారిపోయి వచ్చినా అతన్ని చూసిన దానికంటే మిన్నగా భావించి అతను దైవ స్వరూపుడుగా భావిస్తున్నాడు అంటే కారణం ఏంటి తెలుసా త్యాగము భగవద్గీత విగ్రహాలు పెట్టారు అది కదా వాళ్ళది పెట్టండి విగ్రహాలు స్వార్థపరులకి విగ్రహాలు పెట్టకండి పెడితే పనిష్మెంట్ ఏంటంటే ఎప్పుడు నెత్తి మీద వాళ్ళే కాక రెట్టేసే కాకులు నిరంతరం ఎండలో వాడి కర్మ కాలి నిరంతరం ఎండలో ఉండిపోయి వానకి తడుస్తూ త్యాగ మీరు రాజకీయ నాయకుడు పెట్టండి త్యాగి ఎవరికైనా పెట్టండి కానీ వాడు హీ మస్ట్ బి ఏ త్యాగు త్యాగి త్యాగి నా కాదు ఈ ఫలితం నేను లోకానికి అర్పణ చేస్తాను వాళ్ళని మీరు 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 త్యాగులనండి ప్రతివాడిని మహాత్మా గాంధీతో పోల్చకండి మహాత్మా గాంధీకి ఎందుకు త్యా మహాత్మా అనేందుకు ఎందుకు పేరు వచ్చిందంటే ఆయన కర్మఫల త్యాగి కాబట్టి త్యాగం అంటే అర్థం ఏంటంటే లోకం కోసం ఆయన ఈ దేశం కోసం ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి ఫైట్ అయి అయిపోయిన తర్వాత మొట్టమొదటి ప్రధాని నేనే నేనే అని కూర్చోలేదు ఆయన అండర్లైన్ మీరే మీరే అంటే మీరేమంటారు వీడికి ఏమండి అని నెహ్రూ చెప్పారు తప్ప అతను అసలు పొలి పొలిటికల్ ఇదే తీసుకోలేదు అతనికి అతనికి ఏమి ఆ చరిత్ర పిచ్చేమన్నా ఉందే భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి భారతదేశపు మొట్టమొదటి ప్రధా మా రాష్ట్రపతి భారతదేశపు ఫలానా ఉపరాష్ట్రపతి అట్లాంటి పెద్ద ఏమన్నా ఉంది అట్లా లేదు కాబట్టే ఆయన యోగి అన్నారు ఒక పని చేయి భగవద్గీత చెప్తుంది కర్మ ఒక పని చేయి ఆ చేసిన దాని ఫలితం పరమాత్మ భావించు కానీ నీ అకౌంట్లో వేసుకోకు నువ్వు అనుభవించడానికి ప్రయత్నించకు కర్మఫల త్యాగమే త్యాగం అంటారు త్యాగం అనే పదవి ఎక్కడికక్కడ వాడేకండి నన్ను కూడా చాలా మంది మీరు త్యాగం త్యాగం అంటున్నారు మీరు మీరు పదేళ్ళు త్యాగం చేశారు ఈ త్యాగం కదా అది దేవుడు నాకు ఇచ్చిన పదేళ్ల కాలాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను అనుకుంటాను ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు హలో గాయ్స్ దిస్ ఇస్ వినయ్ కుయ్య హాయ్ నేను మీ సోనాక్షి వర్మ హాయ్ దిస్ ఇస్ అవంతక దిస్ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు प्लीज सब्सक्राइब प्लीज सब्सक्राइब प्लीज सब्सक्राइब टू लाइक शेयर अंड सब्सक्राइबॉल टॉपी टॉपू टीवी टॉप तेल